ప్రజలు కూడా పిలవండి పారదర్శకంగా అక్కడ ఏం జరుగుతుంది మొత్తం క్షేత్రంలో రికార్డ్ చేయండి వీడియో రికార్డ్ కూడా చేసుకోండి దయచేసి మీరు ఎవరైనా ఇట్లాంటి వాటిలో మీరిగిన కుమ్మక్క అయితే అధికారులు మీరు రెవెన్యూ వాళ్ళే కుమ్మక్క లేదా ఫారెస్ట్ వాళ్ళు కుమ్మక్క మాది కాదని రాసిస్తే ఉద్యోగాలు ఉండిపోతాయి గ్యారెంటీ ఆ పని చేయకండి పొడపాటు కూడా చేయకండి నేను మాత్రం విషయం ఇంతమంది కూడా చెప్తున్నాను పోయి వాస్తవికంగా అక్కడ ఏందో పరిస్థితి నోట్ చేసుకొని రండి మీరు కోర్టులో కూడా ఫైట్ చేయండి అది మీ భూమి అయితే ఫారెస్ట్ భూమి అయితే ఫైట్ చేయండి సరెండర్ కాకండి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అందుకే మీకు ఫిర్యాదు డబ్బా పెడతానని నేను పని లేకనో పొందుకోకనో కాదు ఇసంటి కథలన్నీ బయటపడాలి ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అన్ని దొరకాల్సిందే ఇప్పుడు పేదవాడికి ఏమో ఇల్లు కడదామంటే జాగా దిక్కులేదు కానీ పెద్దవాడు కొట్టుకున్నటోడు సిఫారసులు చేసుకుంటాడు అధికారులతో కుమ్మక్కయ్యేటోడు ఎడబడతాడు ఆర్డర్లు తెచ్చుకుంటాడు వాడికేమో డోకలు ఇది పద్ధతి కాదు ఇట్లాంటివి ఉంటే దయచేసి మాకు అప్పచెప్పండి మీరు అజ్ఞాత మళ్ళీ ఎత్తున్నారు మీరు పేరు రాసక్కర్లేదు మీ ఫోన్ నంబర్ రాసక్కర్లేదు దయచేసి నా రిక్వెస్ట్ అలా అట్లాంటి ఏమున్నా కూడా ఓపెన్ గా రాసి ఇవ్వండి మీరు వేరు ఫోన్ నంబర్ ఇస్తే ఇంకా సంతోషం ధైర్యం ఇవ్వండి నో ప్రాబ్లం ప్రొటెక్షన్ ఇస్తాను లేదు నాకు ఎందుకు బాధ అనుకుంటే జస్ట్ వివరాలు అన్నీ చేయండి నేను మొత్తం ఎక్వైరీ ఇచ్చే బాధ్యత ఓకే మా పరిధిలో గల అటవీ భూములలో ఇక ముందు ఎలాంటి అన్యాక్రాంతం మరియు ఆక్రమణలు జరగనీయమని ఇప్పటి వరకు అటవీ భూములలో ఉన్న అర్హులైన వారికి హక్కులు కల్పించిన పిమ్మట ఎలాంటి ఆక్రమణలు అనుమతించబోమని ప్రతిజ్ఞ చేయుచున్నాము. గౌరవ ముఖ్యమంత్రి కూడా చాలా